పక్క గల్లీలో ఓ వస్తువు 5 రూపాయలకు తక్కువ ఇస్తున్నారంటే ఆడకే పోయి తెచ్చుకుంటాం. అదే వస్తువు 10 రూపాయల తక్కువకు వస్తుందంటే కిలోమీటర్ దూరం అయినా సరే దేవులాడుకుంటా పోతాం. ఇంకో చోట ఇంకో 15 రూపాయల ఆఫర్ పెడితే దూరం అయినా సరే పబ్లిక్ అంతా ఆడకే పోతారు. ఎవ్వలైనా 4 రూపాయలు మిలిగించుకోవాలనే చూస్తారు కదా, ఎక్కువ పైకం పెట్టి కొనుక్కోవాలి అనుకోరు కదా. సేమ్ ఇది కూడా గసొంటి ముచ్చట్నే. దేవుడా, పెట్రోల్ డీజిల్ గింత పిరముంటే డ్రమ్ల డ్రమ్ములు కొట్టిస్తున్నారు. ఈ కాక లారీ మొత్తం ఫుల్ ట్యాంక్ చేస్తున్నాడు. కానీ బంక్ ఉన్నదేమో పంజాబ్లా, పెట్రోల్ కొట్టిస్తున్నాయి రాజస్థాన్ బండ్లు. పక్క రాష్ట్రంకెళ్ళొచ్చి ఈడగొట్టియాలనా? ఆడ బంకుల్లేవా అంటారేమో, దానికో లెక్కున్నది మరి. పంజాబ్లా లీటర్ పెట్రోల్ 105, డీజిల్ 94 రూపాయలు అయితే రాజస్థాన్లా పెట్రోల్ 118, డీజిల్ 102 రూపాయలు. లీటర్ మీద 8 రూపాయల కాంచి 13 రూపాయలు ఫరకు. గందికే రేటు తక్కువండే వరకు బార్డర్ కు దగ్గరుండేటోళ్ళంతా పంజాబుర్కి వస్తున్నారు. లారీలు, ట్రాక్టర్లు, కార్లు, బండ్ల మీద వచ్చి సరిపోను కొట్టించుకొని పోతున్నారు. ఒక్కొక్క రాష్ట్రంలా ఒక్కో తీర్లా ట్యాక్సులున్నాయి. మళ్ళా కొందరు సొంత ట్యాక్స్ తగ్గించే వరకు పక్క రాష్ట్రాలలో బార్డర్లకు పోయి తెచ్చుకుంటున్నారు. మనతన కూడా ఇంతే. ఈడ పెట్రోల్ పిరముందని బార్డర్ దాటినాక అక్కడి బంకులల్లా ఫుల్ ట్యాంక్ కొట్టిస్తున్నారట లారీ డ్రైవర్లు. ఎంత మిగిలినా ఫైదానే కదా మరి.